ఈరోజు మనం ఎక్సెల్లో ఫస్ట్ లెసన్ నేర్చుకుందాం. సో దానికోసం ముందుగా మనం ఎక్సెల్ను ఓపెన్ చేద్దాం. స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ కనబడుతుంది కదా, దాంట్లో ఎక్సెల్ అని టైప్ చేయండి. ఎక్సెల్ అని టైప్ చేసిన తర్వాత ఎక్సెల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టే మన స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనబడుతుంది. సో స్టార్టింగ్లో మనకి ఇక్కడ పైన ఒక సింబల్, విండోస్ సింబల్ కనబడుతుంది కదా, దీన్ని ఆఫీస్ బటన్ అంటారు. ఇది దేనికి యూజ్ అవుతుందంటే, దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫైల్ని సేవ్ చేసుకోవడానికి కానీ, సేవ్ యాజ్ చేసుకోవడానికి కానీ, ప్రింట్ ఇవ్వడానికి కానీ మనకి ఇది యూజ్ అవుతుంది. సో దాని పక్కన ఉన్నది క్విక్ యాక్సెస్ టూల్ బార్. దీంట్లో మనకి సేవ్, అన్డూ, రీడూ, మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ అనేది యాడ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేసుకోవచ్చు. దాని పక్కన ఉన్నది ఏంటంటే టైటిల్ బార్. ఈ టైటిల్ బార్ దేనికి యూజ్ అవుతుందంటే, మన ఫైల్ని ఏ నేమ్తో అయితే సేవ్ చేసామో ఆ నేమ్ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ బుక్ వన్ అని ఎందుకు కనబడుతుందంటే, సో మనకి ఈ ఫైల్ మనం ఏం సేవ్ చేయలేదు, ఇది డిఫాల్ట్గా మనకి బుక్ వన్ అని కనబడుతుంది. సో ఇక్కడ నేమ్ మారాలి అనుకుంటే కనుక మీరు ఆఫీస్ బటన్ క్లిక్ చేసి ఫైల్ని సేవ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫైల్ లొకేషన్ ఇచ్చేసి మనం పేరు కనుక చేంజ్ చేసుకున్నట్టయితే, నేను ఎస్పీ క్రియేషన్ ఇస్తాను. ఎస్పీ క్రియేషన్స్ ఓకే, సేవ్ చేసుకుంటాను. సో మీరు గమనించినట్టయితే ఇక్కడ మీకు కనబడుతుంది ఎస్పీ క్రియేషన్స్ అని నేమ్ చేంజ్ అయింది. ఆల్రెడీ ఇందాక బుక్ వన్ అని ఉన్నది, ఇప్పుడు ఎస్పీ క్రియేషన్స్ అని చేంజ్ అయింది. సో దీన్ని టైటిల్ బార్ అంటారు. సో నెక్స్ట్ దీన్ని రిబ్బన్ అంటారు. ఈ రిబ్బన్లో మనకి హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములా, డేటా, రివ్యూ, వ్యూ ఇవన్నీ కలిపి దీన్ని రిబ్బన్ అంటారు. హోమ్కి, ఇన్సర్ట్కి, పేజ్ లేఅవుట్కి సపరేట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. దీన్ని యూస్ చేసుకొని మనం ఇందులో ఎక్సెల్లో వర్క్ చేయొచ్చు. సో దీని గురించి కూడా మీకు తర్వాత లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేమ్ బాక్స్. ఈ నేమ్ బాక్స్ చెప్పడానికంటే ముందు మీకు ఈ కాలమ్స్ అండ్ రోస్ గురించి చెప్తాను. దీన్ని కాలమ్స్ అంటారు. ఏ బీసీడీలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా మనం కాలమ్స్ అని పిలుస్తాం. సో దీని పక్కన ఉన్నవి రోస్, 1, 2, 1, 2, 3 ఉన్నాయి కదా, వీటిని రోస్ అంటాం. సో మనం ఈ వర్క్ స్పేస్లో ఎక్కడైనా కానీ ఒక సెల్ మీద క్లిక్ చేసినప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఒక క్లిక్ చేస్తాను చూడండి, ఇక్కడ ఈ కాలంలో మనకి 13th రో, ఇది ఒక సెల్ అవుతుందన్నమాట. సో ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్ ఒక అడ్రస్ మనకి ఇక్కడ కనబడుతుంది నేమ్ బాక్స్లో. సో ఈ నేమ్ బాక్స్ దేనికి యూజ్ అవుతుందంటే, మెయిన్గా మన కజర్తో ఎక్కడైతే మనం క్లిక్ చేసి చూసుకుంటామో ఆ యొక్క అడ్రస్ మనకి నేమ్ బాక్స్లో కనబడుతుంది. సో అంతేకాకుండా దీని పక్కన ఉన్నది ఫార్ములా బార్. ఈ ఫార్ములా బార్ మనకి దేనికి యూజ్ అవుతుందంటే, మనం ఎడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్ కానీ, యావరేజ్ కానీ ఏమైనా ఫార్ములా సెట్ మనం ఏమైనా వర్క్ చేయాలి అనుకుంటే కనుక ఈ ఫార్ములా బార్ మనకి యూజ్ అవుతుంది. సో అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం కదా, ఈ వర్క్ చేసిన ప్రతి దాన్ని కూడా మనం ఒక ఈ వర్క్ స్పేస్లోనే చేస్తాం. దీన్ని షీట్ ఏరియా అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి కింద చూసినట్టయితే షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని కనబడుతున్నాయి. సో వీటిని ఏంటంటే, ఇవి డీఫాల్ట్గా మనకి ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసిన వెంటనే డీఫాల్ట్గా 3 షీట్స్ మనకి షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఉంటాయి. సో ఎక్స్ట్రాగా మనకి షీట్స్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా యాడ్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. సో దాని కింద ఉన్నది దీన్ని స్టేటస్ బార్ అంటారు. దాని తర్వాత దీని పక్కన ఉన్నది మనకి స్క్రోల్ బార్. స్క్రోల్ బార్ అనే మనకి ఎక్సెల్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి కాలంకి సంబంధించింది, ఒకటి ఏమో రోకి సంబంధించింది. సో ఈ కింద కాలంకి సంబంధించి మనం మూవ్ చేసి చూస్తాను. ఒకసారి మీరు పైన చూడండి. సో అక్కడ మీకు కాలమ్స్ మూవ్ అవుతున్నాయి కదా. సో అలా కాకుండా కింద రోస్ కూడా మనం మూవ్ చేసి చూస్తాను, ఒకసారి మీరు చూడండి. సో ఈ విధంగా స్క్రోల్ బార్స్ యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు రిబ్బన్లోని హోమ్ పేజ్లో ఉన్న ప్రతి టూల్ గురించి చెప్తాను. ఐ మీన్ క్లిప్ బోర్డ్లోని ఫాంట్, అలైన్మెంట్, నెంబర్, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో ఉన్న టూల్స్ అన్నింటిని కూడా నెక్స్ట్ లెసన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతేకాకుండా ఈ సెషన్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోని ఈ ఎక్సెల్ సెషన్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ.